Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధాని అంశంపై హైకోర్టులో కీలక పరిణామం. చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. దీంతో ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికి పైగా ఈ అంశం కోర్టులో నలుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన విచారణ సందర్భంగా నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ చేపడతామన్న కోర్టు చెప్పినట్లుగానే చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ప్రారంభించింది. దీంతో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన 57 పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని కోరారు. బెంచ్లో ఉన్న జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణను బెంచ్ నుంచి తప్పించాలని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కేసుల విచారణను వేగంగా చేపట్టి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినట్లు అనిపిస్తోందని, రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశం కాబట్టి త్వరగా ముగించేస్తామని ఆయన అన్నారు. ఇందులో కక్షిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని సీజే అభిప్రాయపడ్డారు. విచారణ త్వరగా ముగిస్తామన్న హైకోర్టు సీజే వ్యాఖ్యలతో రాజధానిపై ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశమైంది. 2019 డిసెంబర్లో అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత అమరావతి ప్రాంత రైతులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా మండలిలో మాత్రం నెగ్గలేకపోయింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కోర్టుకు వెళ్లారు. రైతులు, రైతు సంఘాలు 57 పిటిషన్లను దాఖలు చేశాయి. కరోనా కారణంగా విచారణలో జాప్యం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తిస్థాయి విచారణ సాధ్యం కాకపోవడంతో రోజువారీ విచారణ వైపే హైకోర్టు మొగ్గు చూపింది. రోజువారీ విచారణ ప్రారంభమైన తొలి రోజే సీజే కీలక వ్యాఖ్యలు చేయడంతో రాజధాని అంశంలో కదలిక వచ్చినట్లయింది. ఓవైపు రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో మహాపాదయాత్రను చేపట్టారు. 2 వారాల క్రితం ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 45 రోజుల పాటు నిర్వహించే యాత్ర డిసెంబర్ 15 తిరుపతిలో ముగుస్తుంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.